హలో అండి, వెల్కమ్ టు కవిస్ మ్యాజిక్ వరల్డ్. కవిస్ మ్యాజిక్ వరల్డ్లో, కవిస్ కిచెన్లో మనం ఇప్పుడు జొన్న బియ్య పిండి, కొంచెం బొంబాయి రవ్వ, ఎక్కువ పాలు 50-50. యాక్చువల్గా అయితే అమ్మ వాళ్ళు మేము చిన్నప్పుడు అయితే ఓన్లీ బియ్య పిండి కుడుములు చేసేవాళ్ళు. మనం కొంచెం ఇప్పుడంతా హెల్త్ కాన్షియస్, కొంచెం ఏంటి మొత్తం హెల్త్ కాన్షియస్లోకి వచ్చేసాం కాబట్టి ఆల్మోస్ట్ 60% జొన్న పిండి పోసాను నేను, 40% బియ్య పిండి పోసాను. ఇవి కుడుములు అండి, మన తెలంగాణ స్పెషల్ చిక్కుడుకాయ కుడుములు. అయితే మా కుడుములు మాకు తెలీదా అని మీరు అనుకుని ఉంటారు, బట్ ఇవి హెల్దీ కుడుములు అన్నమాట, జొన్న పిండి కలిపిన కుడుములు. సేమ్ ప్రాసెస్ అయితే కొంచెం మా అమ్మ వాళ్ళ ప్రాసెస్కి మా ప్రాసెస్కి కొంచెం మా అత్తగారి ప్రాసెస్కి తేడా ఉంటుంది. అయితే ఇది నేను ఇత్తడి గంజులో కంప్లీట్గా నేను చిక్కుడు లేత ఘన చిక్కుడు కుడుములు ఫస్ట్ టేస్ట్ ఉండడానికి ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే మన ఈ గింజ ఘన చిక్కుడు అంటాం, గింజ ఎక్కువ ఉన్న చిక్కుడు పొట్టి చిక్కుడుకాయ ఉంటుంది. సో అది రేర్గా దొరుకుతుంటుంది, ఆ దొరికినప్పుడల్లా మేము చేసుకుంటాం. సో ఆ చిక్కుడుకాయని మామూలుగా నీళ్లు పోసి ఉడికిస్తుంటారు, అలా కాకుండా కొంచెం ఆయిల్, మరి ఎక్కువ నూనె కాకుండా కొంచెం నూనె వేసి నూనె వేడైన తర్వాత మనం నూనెని మళ్ళీ ఇంకొకటి అండి టిప్, కవిస్ కిచెన్లో టిప్ ఏంటంటే నూనెని కంప్లీట్ బాయిలింగ్ పాయింట్ దాకా వేడి చేయొద్దు, చేస్తే టాక్సిన్స్ అందులోంచి ఫ్రీ రాడికల్స్ విడుదలవుతాయి. కాబట్టి మనం నూనె కంప్లీట్ బెనిఫిట్ మనం తీసుకోవాలి అంటే నూనె కంప్లీట్ బాయిలింగ్ పాయింట్ దాకా పొగలు వచ్చేంతవరకు వేడి కావద్దు. సో వేడైన తర్వాత నేను మీతో పిసుక్కుంటూ మాట్లాడుకుంటూ చెప్తాను. నూనె మినిమం వేడి, కొంచెం వేడైన తర్వాత మనం అందులో పచ్చికారం, ఉల్లాకు, కరివేపాకు వేసేసి కొత్తిమీర, అది కొంచెం ఇదైన తర్వాత కొత్తిమీర, కొత్తిమీర చివరికి వేసుకోవాలి. ఇక్కడ కొత్తిమీర ఎప్పుడు నూనెలో వేసుకోవచ్చు, ఎందుకంటే కొత్తిమీర హైలీ వాలటైల్ అన్నమాట, అందులోని పోషకాలు వెళ్ళిపోతాయి. ఇంకా చివరికి మనం దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం పచ్చికారం ఈ మిశ్రమం అంతా గోలిన తర్వాత చిక్కుడుకాయ వేయాలి. చిక్కుడుకాయ కూడా మంచిగా నూనెలో కొంచెం వల్లాలి, వల్లి తర్వాత కాస్త ఆ మనం మిక్సీ పట్టిన జార్లోనే నీళ్లు పోసి కడిగేసినట్టు చేసుకొని ఆ చిక్కుడుకాయలో వేసి సిమ్లో పెట్టి ఇత్తడి గంజు, నేను ఇత్తడి గంజుని ఇక్కడ ఎందుకు ఉంచినాను, అమ్మ తీస్తుంటే మరీ ఇక్కడే ఎందుకు పెడుతున్నా అంటే ఇత్తడి గంజులో మంచిగా ఉడుకుతుందండి, అంటే కన్సిస్టెన్సీ వస్తుంది, ప్లస్ ఉడకడం కూడా స్లోగా. నేను కందిపప్పు కూడా ఇందులోనే వేస్తాను, ఇందులో మట్టి అండ్ ఇత్తడి గంజులో పోషకాలు పోవు అన్నమాట. సో 3/4 చిక్కుడుకాయ ఉడికిన తర్వాత మనం జొన్న అండ్ బియ్య పిండి కలుపుకొని అందులో దించుకోవాలి. ఆ టైంలోనే కాస్త రవ్వ వేసుకోవాలి. రవ్వ వేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే నోట్లో ఈ పిండి కదా, మా అత్తగారి ఇంట్లో స్ట్రిక్ అన్నమాట ఇది, ఆ రవ్వ వల్ల మనకి నోట్లోనే అతుక్కుపోవు కుడుములు. యా సో కొంచెం పెద్ద ఇట్లా తాంబాలం లాంటి దాంట్లో వేసుకొని బాగా పిసుక్కొని ఇలా మనం ఉల్లలు కట్టుకోవాలి, చాలా టేస్టీగా ఉంటాయండి. అండ్ కొత్తిమీర మనం లాస్ట్ దించే ముందు కొత్తిమీర వేసేసుకొని ఇలా కాస్త వేడివేడిగా ఉన్నప్పుడే మనం పిండి బాగా పిసుక్కొని ఉల్లలు కట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇట్లా చేస్తాం కదా, ఈ ఉల్లని మనం కొంచెం ఇలా వెడల్పుగా ఇడ్లీ సైజ్ లాగా చేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ మీరు ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోవచ్చు. నేనైతే చిల్లుల గిన్నెలో పెట్టి కింద ఒక గిన్నె పెట్టి డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఆవిరికి ఉడకనిస్తాను. ఇడ్లీ పాత్రలు కూడా ఆవిరికే ఉడుకుతాయి కానీ. సో ఇందులో కొంచెం మా అత్తగారి ఇంట్లో ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా గిన్నె షేప్లో చేస్తారు, గిన్నె షేప్లో చేసి ఇందులో నూనె కారం అంటే పచ్చి నూనె కానీ పొడి కారం నూనె కానీ వేసుకొని తింటారు. సో మేము నాకు ఇట్లాగే నచ్చుతుంది, నేను ఈ ఇడ్లీ షేప్లోనే చేస్తాను అన్నమాట. సో కవీస్ కిచెన్లో హెల్దీ స్నాక్ ఐటమ్, పిల్లలు ఊరికే జొన్న రొట్టె తినమంటే ఇబ్బంది పడతారు, తినరు. సో ఇలా జొన్న పిండిని మనం, జొన్న చాలా బలం కదండి మిల్లెట్స్, సో కాబట్టి మీరు ఇలా కూడా అప్పుడప్పుడు రొటీన్ స్నాక్స్ బోర్ రాకుండా ఉండాలంటే చిక్కుడుకాయ మంచి పోషక విలువలు ఉన్నది, ప్లస్ జొన్న కాంబినేషన్లో కొంచెం మనకి బియ్య పిండి. అంటే మా పిల్లలు మరీ జొన్న కూడా అప్పుడప్పుడు నేను కంప్లీట్ జొన్నవి కూడా చేస్తుంటా,
ఇంకా జొన్న తినబుద్ధి కాదు కాస్త అటు ఇటు అంటారని మనం కాస్త బియ్య పిండిని యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులో నేను ఇంకేం కలిపాను తెలుసా, కొంచెం అరకల పిండి కూడా కలిపాను. సో కాస్త అదొక 5 to 10% అరకల పిండిని కలిపాను. సో ఈ విధంగా మనం కవీస్ కిచెన్లో హెల్దీ స్నాక్ ఐటెం రెడీ. ఇప్పుడు ఇలా చేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ ఆవిరి ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. కింద రైస్ కుక్కర్, నాకు రైస్ కుక్కర్ నేను అసలు వాడను కాబట్టి అది ఎక్కడో మూలన పడేసిన కింద గిన్నెలో మళ్ళీ ఇందులోనే పెట్టేస్తా. ఇందులో నీళ్లు పోసి దీనిపైన చిల్లుల గిన్నె పెట్టి ఇవన్నీ లైన్గా పేర్ చేసి మీకు అది కూడా ఫోటో చూపించే ప్రయత్నం చేస్తాను. మనం ఇలా చేసి పెట్టుకున్న తర్వాత చూసారు కదా, నేను రైస్ కుక్కర్ తీసేసాను కాబట్టి ఇంకా నాకు అవి ఒక పెద్ద పని అనిపిస్తుంది వెతికి పెట్టడం. అందుకని నేను ఇలా కింద గిన్నెలో ఏదైతే ఇత్తడి గిన్నెలో నేను చిక్కుడుకాయ ఉడికిచ్చానో అదే గిన్నెలో నీళ్ళు పోతుంది. నేను చాలా మినిమలిస్ట్ అండి, ఎస్పెషల్లీ కిచెన్లో గిన్నెలు మా అత్తయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎంత తక్కువ గిన్నెలు వాడడం నేర్పించారు తను. ఫస్ట్లో తిట్టుకునేదాన్ని ప్రతీది మళ్ళీ దాన్నే తొలిపేసి వాడతారు అని. కానీ నిజంగా మన రిసోర్సెస్ని, వాటర్ రిసోర్సెస్ని సేవ్ చేసుకోవచ్చు. దానివల్ల మనం కెమికల్స్, ఇప్పుడు మనం వాడే డిటర్జెంట్స్ కానీ అవన్నీ కూడా మళ్ళీ గిన్నెలతో ఉండడం. ఎక్కువ గిన్నెలు వేసేస్తే ఎక్కువ గిన్నెలు, పని అమ్మాయికి మనం కొంచెం పని తక్కువ ఇచ్చిన వాళ్ళం అవుతాము, వాటర్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాము, ల్యాండ్ పొల్యూషన్ కాకుండా చేసిన వాళ్ళం అవుతాము. ఆ చిన్న ప్లేట్తోనే అవుతుందా అంటే అవును. నేను ఎప్పుడు ఎప్పుడు ఇదిగో చూడండి, ఇలా కడిగేసేసుకొని చిన్న చిన్నవి అంటే మనం సబ్బు పెట్టే అవసరం లేకుండా ఉన్న వాటికి. అండ్ నేను ఇప్పుడు ఈ మధ్యలో కొత్తగా ఒకటి వాడుతున్నానండి, కెమికల్స్ ఎక్కువగా లేని డిటర్జెంట్ అంటే డిష్ వాష్ లిక్విడ్ వాడుతున్నాను. వెస్టేజ్ వాళ్ళది చాలా బాగుంది అది. డిష్ వాష్ లిక్విడ్ కొంచెం వేస్తే చాలు, ఎక్కువ రోజులు వస్తుందండి. కాస్త కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది బట్ ఎక్కువ రోజులు వస్తుంది. సో మనం ఇలా ఈ కుడుములన్నీ పెట్టేసుకొని ఆవిరికి ఉడికించుకోవడమే అన్నమాట. సో మరి ఎంతసేపు అయితే ఉడుకుతుంది అన్నది తెలవడానికి తొందరగానే ఉడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ చిక్కుడుకాయ పిండి అంతా ఉడికిందే కదా. సో తొందరగానే ఉడుకుతాయండి. ఇలా మనం రౌండ్గా పెట్టేసేసుకొని ఉడికింది అని తెలియడానికి ఇలా మనం టచ్ చేస్తే అది అంటది అన్నమాట పిండి. ఆవిరికి ఉడికిన తర్వాత ఉడకకపోతే పిండి మొత్తం మన చేతికి అంటుతుంది. సో ఉడికింది అని తెలియడానికి ఒక టెక్నిక్, మా అత్తయ్య గారు చెప్పిన టెక్నిక్. సో ఇలా మనం అని పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇలా నిండా పెట్టాను. ఇంకొక వాయు పెడదాం. ఇవి కూడా ఉడుకుతాయి కానీ ఎందుకు మరి అంటే ఒక అన్ని నిండా పెట్టేస్తే మళ్ళీ ఉడకకపోయినా కూడా అని. సో ఇంకో వాయు పెట్టేస్తాను. ఇప్పుడు ఇలా నిండా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద మూత బోర్లించుకుందాం. సో ఇలా బోర్లిస్తున్నాం. డబుల్ బాయిలింగ్ మెథడ్ అని అనొచ్చు, రాదు ఆవిరికి ఉడికించడం ఇదండి. సో తొందరగా ఉడికేస్తే ఆల్రెడీ చిక్కుడుకాయ ఉడికిందే కాబట్టి జస్ట్ 5 to 10 మినిట్స్లో మన కుడుములు రెడీ అయిపోతాయి. మీకు అయిన తర్వాత నువ్వుల, నేను దీనికి నువ్వుల ఎల్లిపాయ కారంతో తింటాము, మీకు అది కూడా చూపిస్తాను. నువ్వుల ఎల్లిపాయ కారం అది సపరేట్ వీడియో చేసి చూపిస్తాను, నువ్వుల ఎల్లిపాయ కారంతో ఎలా తినాలి అనేది. మీకు ఆ లింక్ ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో కుడుములు తీసాక మీకు ఒక్కసారి చూపిస్తాను. చూడండి కుడుములు ఉడికినాయి. సో ఇప్పుడు చూడండి, నేను మీకు ముట్టి చూపిస్తున్నాను, తగలట్లేదు పిండి, అంటే ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. ఈ మూత పెట్టేస్తే ఇంకాస్త ఉన్నా కూడా ఉడుకుతాయి. ఇంకొంచెం ఒక 5 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి మనం మూత పెట్టేసి తినేయడమే ఇంకా. ఓకే అండి, కవీస్ కిచెన్లో కుడుములు, జొన్న కుడుములు, జొన్న బియ్య పిండి కలిపిన కుడుములు, అరకల పిండి కూడా కలిపాను, కుడుములు రెడీ అయిపోయాయి. కుడుములకి ఎల్లిపాయ కారం కూడా నేను మీకు చూపిస్తున్నాను, ఇది లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో ఎల్లిపాయ కారంతో కుడుములు చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయండి. ఓకే అండి, ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూడని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. షేరింగ్ ఈజ్ లవింగ్, షేరింగ్ ఈజ్ కేరింగ్. మీ వాళ్ళతో కవీస్ మ్యాజిక్ వరల్డ్ విశేషాలని షేర్ చేస్తూ ఉండండి. బై బై, టేక్ కేర్.